నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బెల్ట్ షాపులు సిండికేట్ల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నది. మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో పలు దొంగతనాలకు పాల్పడ్డ నేరస్తుల అరెస్ట్. 40 లక్షల రూపాయల విలువ కలిగిన వస్తువుల రికవరీ. నేత్రదానంపై ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ. బెల్ట్ షాపుల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నదని ప్రొవిజన్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సిండికేట్ వ్యవస్థ నియంత్రణకు ప్రభుత్వం 10% షాపులను నిర్వహిస్తున్నదన్నారు. మద్యం పంపిణీని ఆన్లైన్ విధానం ద్వారా ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా పంపిణీ చేయనున్నామన్నారు. అక్రమ మద్యం గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్న విధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళల కోసం బెల్ట్ షాపులు నియంత్రణ చేసే దాంట్లో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ, అలాగే కొత్త పాలసీతో కూడా ఈ సంవత్సరంలో మనం జూన్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి ఒక షాపుగా సుమారుగా 10% చొప్పున 435 షాపులు ఈ రాష్ట్రంలో ప్రారంభించాలని, మరి దానికి తగ్గట్లుగానే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎంఆర్పి వైలేషన్స్ ఎక్కడా జరగకుండా ఉండాలని, అలాగే బెల్ట్ షాపులు నియంత్రణ ఉండాలని, ఎక్కడ కూడా డైల్యూషన్స్ జరగకూడదని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. దాదాపుగా ఈ నెల రోజుల్లో అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం వల్ల మరి ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తా ఉన్నాం. మరి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా రాబోయే కాలంలో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ముఖ్యంగా మొత్తం టోటల్ కంప్యూటరైజ్ చేసుకోవాలి, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అదేవిధంగా ఈ రోజున మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు కూడా దీన్ని సిస్టమ్ ఆన్లైన్ చేసుకునే విధంగా వాళ్ళకి అందరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. డిస్టిలరీ దగ్గర నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి డిపోలు, డిపోల నుంచి రిటైలర్స్, చివరి కస్టమర్ వరకు కూడా మొత్తం ట్రాక్ అండ్ ట్రేస్ చేసి బయటకు వెళ్ళే విధంగా, ఏ షాప్ నుంచి ఏ బాటిల్ వచ్చినా కూడా మొత్తం క్లియర్గా తెలిసే విధంగా ఈ సిస్టమ్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15 లోపు మొత్తం అన్ని షాప్స్ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు మరి ట్రాన్స్ఫర్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, గతంలో ఎవరు చేయని విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న విధంగా ఈ డిపార్ట్మెంట్ కూడా మరి అన్ని రకాలుగా తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గ్రోత్ విషయంలో కూడా ఈరోజు 7.28 గ్రోత్ ఉంది. ఇది అన్ని రకాలుగా కూడా ఎక్కడ కూడా ప్రజల మీద బలవంత విధి లేకుండా ఈ శాఖను నిర్వహించుకోవడం చాలా శుభసూచకంగా ఉంది. నగరంలో పలు దొంగతనాలకు పాల్పడిన నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 40 లక్షల రూపాయల విలువ కలిగిన వస్తువులను రికవరీ చేశామని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి తెలిపారు. పగటిపూట రెక్కీలు నిర్వహించి రాత్రి సమయాలలో తాళాలు పగలగొట్టి దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని అన్నారు. 2011 నుండి నగరంలో ఇప్పటి వరకు జరిగిన 10 కేసులలో వీరు నేరస్తులని తమ విచారణలో తెలిసిందన్నారు. నిన్న మన సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది,
కొంతమంది దొంగ మా ఏరియాకి వచ్చారు, తిరుగుతున్నారు. దాని ఇన్ఫర్మేషన్ పరంగా మన సిసిఎస్ టీమ్, క్రైమ్ కంట్రోల్ టీమ్ అక్కడ పోయింది. పోయిన తర్వాత ఇద్దరు దొంగలకి వాళ్ళు అక్కడ సస్పెక్టెడ్ కండిషన్లో వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రోగేషన్ చేయడం జరిగింది. ఇంట్రోగేషన్లో టోటల్ 10 కేసెస్లో దొంగతనం చేయడం వాళ్ళు ఎక్సెప్ట్ చేశారు. ఇది 10 కేసులో 1 కేస్ 2011కి కేసు ఉంది, 2 కేస్ 2014కి, అండ్ 7 కేస్ 2015లో రిజిస్టర్ చేయడం. అది పాత కేసెస్ కూడా, అది మాకు డిటెక్ట్ అయింది. వాళ్ళకి మోడస్ ఆపరెండ్ అయి ఉంది, కిటికీకి గ్రిల్ బ్రేక్ చేసి ఓపెన్ చేయడం, లోపల పోయి దొంగతనం చేయడం, డోర్కి తలుపు బ్రేక్ చేయడం, తర్వాత లోపల పోయి దొంగతనం చేయడం. దాంతోపాటు అక్కడ ఇంటిలో ఉన్న ఫుడ్ కానీ డ్రింక్ ఏదైనా ఉంటే అది కూడా వాళ్ళు వాడతారు. ఇది వాళ్ళకి మోడస్ ఆపరెండ్ అయింది. అంతకుముందు ఏవన్ నేటివ్ రాజముంద్రి వాళ్ళు ఉన్నారు, బట్ ఆ ఏరియాలో బాగా దొంగతనం చేశారు. అక్కడ పోలీస్ వాళ్ళ మీద బాగా నిఘా పెట్టిన తర్వాత ఇటు సైడ్కి ఏరియాకి, కానీ కొత్త ఉంటారు ఇది ఏరియాలో, వాళ్ళు వచ్చారు. టోటల్ అరుండల్పేట్ పోలీస్ స్టేషన్కి 4 కేసు మాకు డిటెక్ట్ అయింది, పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి 5 కేస్, అండ్ నల్లపాడు పోలీస్ స్టేషన్కి 1 కేసు మాకు డిటెక్ట్ అయింది. క్రైమ్ ప్రాపర్టీ టోటల్ గోల్డ్ 820 గ్రామ్, సిల్వర్ 30 కేజీ, మోటార్ సైకిల్ 2, టీవీ 2, 2 కెమెరాస్, 2 సెల్ ఫోన్ మాకు దొరికింది. దాదాపు 40 లాక్స్కి ప్రాపర్టీ ఇంచుమించి రికవర్ చేయడం జరిగింది. నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు, నేత్ర వైద్యశాలలు, వారు దీనిపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. నేడు స్థానిక కొత్తపేటలోని సుదర్శన కంటి ఆసుపత్రిలో నిర్వహించిన నేత్రదాన అవగాహన సదస్సులో పాల్గొన్న కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడారు. నేత్రదానంపై ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. పెంచడం కోసం ఈ కార్యక్రమం మనం ముఖ్య ఉద్దేశం మనది ఇవాళ నల్లగుడ్డు తెల్లగా ఉన్నది, అట్లాగే ఈ కంట్లో కూడా నల్లగుడ్డు తెల్లగా. మనందరికీ తెలుసు, సర్వేనాం నయనం ప్రధానం అంటారు. మనకున్న అవయవాలన్నింటిలో కల్లా కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి. సరే, ఇప్పుడే చెప్పినట్టు పుట్టుకతోనే చాలా మంది ఎవరికైతే అంధత్వం అనేది ఉందో, వాళ్ళకి ఎక్కడైతే మనకి అవకాశం ఉందో అట్లాంటి వాళ్ళకి తిరిగి మనం కళ్ళు అనేవి రీప్లేస్ చేయడానికి అవకాశం ఉందో, దానికి అంటే చనిపోయిన వాళ్ళకి చాలామంది ఇది కేవలం అవేర్నెస్ అనేదే దీంట్లో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఉన్నప్పుడు చాలామంది మనం అన్నదానం లేకపోతే విద్యాదానం ఇవన్నీ కూడా చాలా గొప్ప దానాల కింద మనం భావించి చేస్తుంటాం. ప్రతి చోట ఏదైనా ఒక ముఖ్యమైన ఒక గుళ్ళో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం, అన్నదానం కార్యక్రమం అనేది చాలా మంచి విషయం అని అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా, ఇవ్వగలిగిన వాళ్ళంతా కూడా వాళ్ళకి తోచిన సహాయం అనేది చేసి కార్యక్రమాలు చేస్తుంటాం. అదేవిధంగా విద్యాదానం, విద్య చదువు లేని వాళ్ళకి విద్య చెప్పడం అనేది కూడా అది చాలా మంచి విషయము. మనం ఎంత దానం చేసినా కూడా తరిగిపోదు అనేది విద్యాదానానికి తెలుస్తుంది. నేత్రదానం కూడా నిజానికి అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఇవ్వగలిగినటువంటి దానం అనమాట నేత్రదానం. సో దీని మీద మనం ఎంత అవగాహన కలిగించినట్లయితే దానివల్ల అంటే ఇచ్చే వాళ్ళకి ఏ విధమైన నష్టం లేదు. వాళ్ళు భౌతికంగా శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకా దాన్ని మనం మట్టిలో కలపడం తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో కూడా మన కళ్ళు వేరే వాళ్ళకి చూపునిస్తా అవి ఇంకా కూడా బతికి ఉండడానికి అవకాశం ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి, స్కోప్ ఉంది కాబట్టి మనం ఎంత వీలైతే అంత దీనిపైన మనం అవగాహన అనేది కలిగించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా నేత్రదానంలో పాల్గొనే విధంగా అవగాహన అనేది కలిగించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సెప్టెంబర్ 2న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నేడు స్థానిక కొత్తపేటలోని ఏఐటియుసి కార్యాలయంలో ఆటో కార్మికుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఏఐటియుసి, సిఐటియు, వైఎస్ఆర్టియు వంటి కార్మిక సంఘాలతో పాటుగా స్వతంత్ర ఆటో సంఘాలు కూడా పాల్గొన్నాయి. కేంద్రం సంస్కరణల పేరుతో తీసుకువస్తున్న సవరణ వలన కార్మిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నదని, ఈ చర్యలకు నిరసనగా పోరాటం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. అదనంగా పోయేదే లేదు. పెద్ద పెట్టుబడులు 100 కోట్లు 1000 కోట్లని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సంక్షేమ బోర్డు ద్వారా ఎవరైనా ఒక మనిషి చనిపోతే, ఒక ఆటో కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు అని చెప్పి అడుగుతున్నాం. మామూలు మరణం అయితే 3 లక్షలు ఏమని అడుగుతున్నాం. పిల్లల చదువులకి, అట్లాగే పిల్లల వైద్య సౌకర్యాలకి, కుటుంబ వైద్యానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కలిగజేయమని అడుగుతున్నాం. ఇన్సూరెన్స్ ఏమని అడుగుతున్నాం. ఇవన్నీ పెద్ద సమస్య కాదు, కానీ వాడి వైపు ఆలోచనే చేయకుండా, చిన్న చిన్న సమస్యలు సైతం వాడు పట్టించుకోకుండా కార్మికవర్గం యావత్తుని తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి, వాళ్ళ మానవ వదిలేసి ఓట్లేసేటప్పుడు మాత్రమే వాడు మనకు కావాలి, మిగతా కాలంలో వాడు అవసరం లేదన్న సందంగా తయారైపోయి మోడీ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నాయి. చట్టాలన్నింటినీ మారుస్తున్నారు, వేతనాలు పెంచరు. ఎవరైనా వేతనం పెంచమని అడిగితే వాడు ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. సంఘం పెట్టుకుంటామంటే సంఘం పెట్టుకునే వాళ్ళని పనుల నుంచి తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ, ప్రతిదీ కాంట్రాక్ట్ వ్యవస్థే. ఇదివరకు పర్మనెంట్ ఉద్యోగం అంటే ఉండేది, ఇప్పుడు ఏ ఉద్యోగం పర్మనెంట్ కాదు, మొత్తం కాంట్రాక్ట్ పద్ధతి, మొత్తం అవుట్సోర్సింగ్ పద్ధతి. పర్మనెంట్ అనేది ఉంటే సక్రమంగా పనిచేయడం వాళ్ళ లెక్క. పర్మనెంట్ ఉద్యోగం పర్మనెంట్గా ఉంటే, ఉద్యోగం గ్యారంటీ ఉంటే, లేదా పని గ్యారంటీ ఉంటే వర్కర్ సరిగ్గా పనిచేయడు, తొలగిస్తారనే భయం ఉంటే బాగా పనిచేస్తారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక వైఖరితోటి కార్మికుల్ని మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా అన్ని రంగాల్లో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగులు యావత్తు రేపు సెప్టెంబర్ 2వ తేదీన సమ్మె చేస్తున్నారు. క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.